ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఒకటే విషయం గురించి ఆందోళన చెందుతుంది అదే కరోనా వైరస్ అయితే ఈ కరోనా వైరస్ భారత్కి కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది నిజానికి గమనించినట్టయితే సాధారణమైన జలుబు లక్షణాలు మాత్రమే కనిపించే ఈ యొక్క కరోనా వైరస్కు సంబంధించి ఇప్పటికే చాలామంది ఆందోళన చెందుతున్నారు అయితే చిన్నపాటి దగ్గు జలుబు వచ్చినప్పటికీ కూడా అది కరోనా వైరస్ ఏమో అంటూ భయభ్రాంతులు అవుతున్నారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పటికే భారత్లో మొదటి కేసు మొదటి రోగి అలాగే మొదటి నిర్ధారణ కేరళలో మనకి కనిపించిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా రెండో కేసు కూడా నమోదైంది ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది వైరస్ సోకిన బాధితుడు ఇటీవల చైనాను పర్యటించినట్టు గుర్తించారు మూడు రోజుల క్రితం క్రితం కేరళలోనే తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే మళ్ళీ కేరళకు చెందిన విద్యార్థిని చై చైనాలోని వ్యూహాన్ నగరంలో విద్యాభ్యాసం చేస్తోంది వైరస్ తీవ్రతకు భయపడి ఆ విద్యార్థిని స్వస్థలానికి చేరుకోగా ఆమె రక్త నమూనాలు సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు దానిలో ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది వెంటనే ఆమెను స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు తాజాగా భారత్లో రెండవ కేసు కూడా బయటపడింది అయితే ఇక విషయం ఏంటి అంటే రెండవది కూడా కేరళలోనే కేరళలోనే బయటపడడం అందరినీ భయభ్రాంతులను చేస్తుంది ముఖ్యంగా గమనించినట్టయితే కేరళలో ఎండ ఎక్కువగా ఉండటం తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఎండ తక్కువగా తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క వ్యాధి తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఏర్పడుతుందని తెలుస్తుంది అయితే ముఖ్యంగా కేరళలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎండలో నిలబడమని అక్కడ ఉన్న వైద్యులు సూచిస్తున్నారు ఎందుకని అంటే వైరస్ అనేది ఎండలో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ వృద్ధి చెందుతూ అందుకని ముఖ్యంగా ఈ కరోనా వైరస్కు భయపడే వాళ్ళందరూ కూడా మంచి వేడి ఎండలో నిలబడడం అలాగే రోజువారి విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పళ్ళను తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు మరి ఈ విషయం నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్